మచిలీపట్నంలో జేవియర్ డిగ్రీ కళాశాల నందు మున్సిపల్ చైర్పర్సన్ కోసంపూడి మహేష్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. సుమారు 31 కంపెనీలు పాల్గొని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించనున్నారు. సెలెక్ట్ అయిన వాళ్ళకి వెంటనే నియామక పత్రాలు జారీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సండ వెంకట వీరయ్య పాల్గొన్నారు. మీకు ఆశ్చర్యం కాబట్టి అందరు మాట్లాడుతున్నారు, నేను ఒక్కనే మాట్లాడడం జరిగింది. మరి పెద్దలు బాగా బాగుంటుంది దేనికి మీద అని చెప్పి కోరుతూ ముందుగా సత్తుపల్లి నియోజకవర్గం తరఫున మన సమస్య జరిగింది. అదే విధంగా ఈ రోజు 200 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు 600 మందికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఏర్పాటు చేసినందుకు ముందుగా కాన్స్టిట్యూన్సీ ప్రజలందరి తరఫున ఎమ్మెల్యే గారికి అంటే సరైన మార్గం లేక చాలా రకాల ఇబ్బందులు గ్రామీణ ప్రాంతం యువతను పడతా ఉన్నారు. అందుకనే మీ యొక్క బాధలను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ ప్రాంతమైన సత్తుపల్లి నియోజకవర్గంలో సింగరేణి ద్వారా మీ క్వాలిఫికేషన్ తగ్గ ఉద్యోగాలు ఇక్కడ లేవు. యాంత్రీకరణ రావడం ఫలితంగా ఒక క్వాలిఫైడ్ అయిన మీకు సింగరేణిలో ఉద్యోగాలు లేక చాలా మంది మా దగ్గరికి మరి మీ ఉద్యోగానికి సంబంధించిన కావాలని చెప్పి సింగరేణిలో మరి ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి కానీ ఆ పై చదివిన వారికి సరైన ఉపాధి అవకాశాలు ఈ సింగరేణి సంస్థలో లేవు. మరి యొక్క విద్యా సంవత్సరమే కొన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి నోటిఫికేషన్స్ కూడా ఇవ్వటం, ఆ పోటీ పరీక్షకు ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళు కొంత గ్యాప్ కావాలని చెప్పి అడిగితే కూడా తెలంగాణ ప్రభుత్వం వాయిదా చేసిన ఎగ్జామ్స్ ని నవంబర్లో మొదటి వారంలో జరిపే విధంగా షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే అందరికి కూడా ప్రభుత్వ రంగంలో ఉపాధి అవకాశాలు దొరకడం కష్టం. ఇలా ప్రైవేట్ సెక్టార్లో ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తుగా ఉన్నాయి. ఒక ఐటీ హబ్గా తెలంగాణని కేటీఆర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ ప్రపంచ చిత్రపటంలోనే హైదరాబాద్ ఒక ఐటీ హబ్గా మార్చిన ఘనత మన కేటీఆర్ గారికి దక్కుతున్నది. వారు నిత్యం మరి ఐటీ మరియు పరిశ్రమ శాఖ మంత్రిగా విదేశాలు మొత్తం కూడా తిరిగి మన తెలంగాణలో కానీ మన ప్రాంతంలో ఉన్న యువతరం కోసం ఏ రకమైన ఉపాధి అవకాశాలు కావాలో, ఏ కంపెనీస్ పెట్టుబడికి ముందుకొస్తున్నాయో, వారికి కావాల్సిన వసతులు వనరులను సమకూర్చి పర్మిషన్స్ కూడా సత్వరంగా ఇచ్చే విధంగా ఈ పాస్ ని తీసుకున్నారు.